హాయ్ సార్. హలో సార్, హౌ ఆర్ యూ సార్? చాలా ఫైన్ సార్. చాలా షార్ట్ టైంలో మళ్ళీ కలిసాం. అవును సార్, నా ఇది కూడా అదే సార్. నా ఎయిమ్ కూడా, ఐ మీన్ షార్ట్ టైంలో మీడియాని కలుస్తూ ఉండాలి అని. బ్యాక్ టు బ్యాక్ సినిమా చెప్పండి అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమా. ఎన్నోలేదు మాస్టర్ వచ్చి? ఎంత సార్? 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటింది సార్. మాస్టర్ వచ్చి కానీ మాకేదో మనమన్న మిమ్మల్ని వెళ్తున్నట్టు ఉంది. నేను మీకు రావడానికి అదే అనుకున్నా సార్, మనమన్నే కలిసాం కదా ఇన్ని అని. అవును సార్. బట్ నిన్న ట్రైలర్ చూసాం సార్, చాలా బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఏదో ఒక మిక్స్డ్ బ్యాగ్ లాగా రకరకాల జానర్స్ అన్ని స్టిచ్ చేసినట్టు కనిపిస్తుంది సార్. ఏంటి అసలు ఈ సినిమా? ఫన్ ఫిలిం సార్. త్రూ అవుట్ కైండ్ ఆఫ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఫన్ ఫిలిం, ఫన్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక అండర్ కరెంట్గా ఒక థ్రెట్ ఏదైతే ఉందో అది ఉంటుంది సార్. సో ఆ టెన్షన్, ఆ ఫన్, అవన్నీ ఒక మీరు చెప్పినట్టు ఒక మిక్స్డ్ థింగ్ లాగా ఉంటుంది. మీ సినిమాలు ఫన్ చేసింది. బట్ మీరు దీంట్లో ఇంకేవో అడిషనల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసినట్టు కనిపిస్తుంది. అది అది సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది సార్. బట్ ఫన్ ఫిలిం మీరు పోయినసారి ఇంటర్వ్యూలో అన్నట్టు మీ షూల్లో మీరు చేయట్లేదు ఎందుకు అన్నట్టు ఇప్పుడు కంప్లీట్ నా సైజ్ లో నా షూ బాగా గుర్తు పెట్టుకున్నదే. మీ ఇంటర్వ్యూ అంటే ఎలా పెట్టుకోలేదండి. అయితే నేనంటే నేను ట్రైలర్ చూసినప్పుడు, యాక్చువల్గా మొదట టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఫన్ ఫిలిం చేస్తున్నాను. నిన్న ట్రైలర్కి వచ్చేసరికి ఇంకేదో యాడ్ చేశారు ఈయన పక్కతో పాటు. బట్ థ్రిల్లర్ అంటే కూడా మళ్ళీ థ్రిల్లర్ కన్నా కొంచెం ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది. మళ్ళీ యాక్షన్ అంటే యాక్షన్ కూడా త్రూ అవుట్ యాక్షన్ ఉన్నట్టు కనుక అది ఏదో కొంత మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చింది ట్రైలర్. సో అది ఏంటి అసలు ఏంటి కానీ? అదే సార్, అది ఆ థ్రెట్ ఏదైతే ఉందో అది మనం మేము రివీల్ చేయలేదు ట్రైలర్లో. యాక్చువల్గా అది కూడా ఫన్ ఉండే కైండ్ ఆఫ్ థింగ్ సార్. బట్ మీరు చెప్పినట్టు ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, కైండ్ ఆఫ్ ఆ యాక్షన్. యాక్షన్ అంటే ఆ థ్రెట్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంటుంది సార్. అనేది ఒక యూట్యూబర్ వాడి ఛానల్ని వైరల్ చేసుకోవడానికి చేసిన పని వల్ల వచ్చే ఫన్ ఏమైనా ఉంటుందా? అదే సార్, సేమ్. ఆ థ్రెట్ ఏదనేది మనం రివీల్ చేయలేదు. బట్ ఏం చేశాడు, దానివల్ల ఏమైంది అన్నది రివీల్ చేయలేదు. అవును సార్. ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా అంటే యూట్యూబ్లో వీడియోలు చూసి చూసి వచ్చింది డైలాగ్? ఆ లాక్డౌన్ టైంలో ఏం పని లేదు కదా సార్, అప్పుడు ఈ యూట్యూబే ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం. దాంట్లో ఒక్కొక్కరిద్దరు ట్రావెల్ బ్లాగర్స్ వీళ్ళు ఆఫ్రికాలో చేయడం లేకపోతే వేరే కంట్రీస్లో చేస్తూ ఉండడం అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నాకు ఫస్ట్ ఫిలిం నుంచి కూడా నాకు కొద్దిగా ట్రావెలింగ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇష్టం. అంటే ఏదో ఒక మూమెంట్ ఉంటుంది. సో అలాంటిది జరుగుతూ ఉన్నప్పుడు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మా ఆవిడకి ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. అవునా? ఒక చిన్నది, దాంట్లో ఎప్పుడు సబ్స్క్రైబర్లు ఒక 200-300 మంది ఉంటారు అంతే. సో తన ఛానల్ మేము ఎక్కడ టూర్కి వెళ్ళినా సరే తను షూట్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ బాధపడడం, ఏంటి ఎవరు చూడట్లేదు ఈ వీడియో, ఏం చేయాలి అని ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఉండేది. సో ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మీ పేరు యాడ్ చేస్తే సబ్స్క్రైబర్లు వస్తారు. అవును. సో తన ఛానల్ పెట్టుకుని అలా రన్ చేస్తా ఏంటి ఏమవుతుంది అని ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్లో వీళ్ళంతా టెన్షన్, ఎంత బాధపడతారు సబ్స్క్రైబర్ల కోసం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ న్యూ ఏజ్ అనిపించింది. ఓకే. అండ్ కొద్దిగా ఎక్కువ మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా సార్, ప్రతి ఒక్కరికి ఒక ఛానల్. సో కొద్దిగా రిలేటబుల్గా ఉంటుంది అనేసి ఆ కథ పిక్ చేసుకుంది. సో కథకి మీరు యాక్చువల్ చెప్పాల్సిన కథకి మూలం అక్కడ పుట్టింది. అవును అవును. కరోనాలో మీరు యూట్యూబ్లు చూస్తాను, మీ మిస్సెస్ యూట్యూబ్ ఛానల్ దగ్గర పుట్టింది. అవును అవును సార్. దాన్ని ఎలాగ సబ్స్క్రైబ్ పెంచుకోవాలి, ఎలా వ్యూవర్షిప్ పెంచుకోవాలి అక్కడ పుట్టింది. అయితే ఇప్పుడు మీరు కథ మూల కథ అని చెప్పి మీ మిస్సెస్ పేరు వేయలేము. మా ఆవిడ పేరు వేయలేము. మా ఆవిడ అంటూ ఉంటుంది అన్ని నా దగ్గర నుంచి కాపీ కొడుతున్నావు, నాకు యూ హ్యావ్ టు పే అనేసి. సో పే అంటే పర్లేదు, ఎన్ని పడికి డబ్బులు ఇచ్చేసి అంతే. టైటిల్ కార్డులో పేరు అయ్యమంటేనే అది ఇంకా ఈజీ సార్. అది ఈజీయా? ఇదే కష్టం. మీరు యాక్చువల్గా అంటే మీ ఫాలోవర్స్ కావచ్చు, మేము మీ సినిమాలు ఇష్టపడేవాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, యూజువల్గా మీ సినిమా ఒక్కదాకా వచ్చేసరికి లాస్ట్ ఏక్ మినీ కథ ప్లస్ దీని దగ్గర వచ్చేసరికి ఏంటి, మీరేమైనా లైన్ సరిగ్గా వెళ్ళట్లేదా సార్, లైన్ వెళ్తుందా అన్న చిన్న క్యూరియాసిటీ పాయింట్ ఒకటి మీకేనా అనిపిస్తుంది మీ కెరీర్? యా సార్, వెరీ హ్యాపీ సార్. నాకు నచ్చింది చేస్తున్నా. ఇప్పుడు యూట్యూబర్స్ మీద ఒక కథ సినిమా చేద్దాం అనుకున్నాను, డెఫినెట్గా చేసా. ఆ ఏక్ మినీ కథ ఒక స్మాల్ పీనస్ సిండ్రోమ్ మీద ఒక సినిమా చేద్దాం అనుకున్నా. దానికి సపోర్ట్గా యువీ క్రియేషన్స్ కానీ, ఇప్పుడు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కానీ, ఐడియా ఏదైతే ఉందో అలాగే నచ్చుతుంది. అంటే మీకు నచ్చింది చేయడం వేరు,
మీ నుంచి జనాలు చేస్తే బాగుంటుంది అనుకుని చేయడం జరిగింది సార్. అంటే జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఏమి ఒక స్థాయి సార్, ఒక సినిమా చిన్న హీరోలతో చిన్న సినిమాలు కాకుండా ముందు మీరు స్టార్ట్ చేయడమే సర్వానంద్ నాని వీళ్ళతో కష్టం చేసింది. ఇప్పుడు ఒకసారిగా ఇది ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో ఎలా చూస్తారంటే ఏంటా ఈయన కింద దీపాడు నేచురల్ అలా వస్తారు, కామెంట్ వస్తారు అది వస్తుంది సార్ డెఫినెట్ గా. ఏంటి పొద్దున ఫ్యూచర్లో సంతోష్ బాబును పెద్ద హీరో అవచ్చు అది వేరే సంగతి. ప్రస్తుతానికి ఏమంటారు ఇదేంటా నాని అన్నతోటి శరవణంతో చేసి వాళ్ళు సంతోష్ బాబు చేస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదా ఛాన్స్, పెద్ద పెద్ద హీరోలు ఎవరు డేట్లు ఇవ్వట్లేదా, ఇలా డిస్కషన్ వస్తాయి డెఫినెట్గా వస్తుంది సార్. మీకు కూడా అనిపిస్తుందా? అనిపిస్తా నాకు అలా ఏం అనిపించదు సార్. నాకు డెఫినెట్గా ఆ కథ సెట్ అయితే శర్వాన్తో చేయడానికి కానీ నితిన్తో చేయడానికి కానీ నాన్నగారితో చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ కథగా ఇది ఇప్పుడు యూట్యూబర్ లైఫ్ సార్, ఇది కైండ్ ఆఫ్ అది ఎంతవరకు అది ఒక యంగ్స్టర్ చేస్తేనే బాగుంటుంది ఆ కథ. కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ ఉండే స్టార్ కన్నా కూడా ఒక యంగ్స్టర్ ఇప్పుడిప్పుడే ఒక సంతోష్ శోభన్ లాంటి అబ్బాయితో చేస్తే పర్ఫెక్ట్ అనేది నా ఫీలింగ్. మీ దగ్గర ఒక్కతే ఉండదు కదా. నాకు ఇది ఎగ్జైటింగ్ అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఒక కథ ఎప్పుడు కూడా ఒక కథకు ఒక స్పాన్ ఉంటుంది నా విషయంలో. అంటే మా నాన్న తిట్టేది కూడా అదే ఏంటంటే బేసిక్గా ఒక 3 మంత్స్ అవ్వగానే ఆ కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది నాకు, ఇంకొక కథ ఎత్తుకుంటా. మీకు అర్థమైంది కదా, ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ రావడానికి కారణం ఈ కథలు ఒక ఇంట్రెస్ట్ పోవడం. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేసేద్దాం అని ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడే చేద్దాం అనేది ఐడియా సార్. ఇది కొద్దిగా ఎక్కువ కాలం ఉంది సో ఈ కథ చేద్దాం అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు మీకు అందరి హీరోలతో చేయాలని ఉంటుంది, విధవాళ్ళతో మహేష్ బాబుతో బన్నీతో ఎన్టీఆర్తో చేయాలని ఉంటుంది. ఏ డైరెక్ట్ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన ప్రతి దర్శకుడికి కూడా మహేష్ బాబు ఎన్టీఆర్ బన్నీ రామ్స్ ఇట్లా ప్రతి సినిమాలు చేయాలని ఉంటుంది. బట్ వాళ్ళ తగ్గ కథ మీరు రాయగలగాలి. కరెక్ట్ సార్, అంతే అంతే సార్. ఇప్పుడు నాకు అది ఈ యూట్యూబర్ అనేది నాకు కొత్త కదా, ఒక ఫ్రెష్ పాయింట్ అది చెప్దాం అనేసి. అవును, మీరు అక్కడే ఎందుకు ఆగిపోయారు అంటున్నా, వాళ్ళ తగ్గ కథ ఎందుకు రాయాలనుకోవట్లే? మీకు కథ తట్టింది ఈ కథ ఈ చిన్నవాళ్ళతో చేయాలి కాదనట్లే. బట్ వాళ్ళతో చేయడానికి తగ్గ కథ నల్లాలని ఎందుకు అనిపించట్లే? మీరు కథ అంటూ వెళితే ఛాన్స్ వస్తుంది. వాళ్ళ పెద్ద హీరోలు అంతా కూడా కథ కోసం వెతున్నారు, సరైన కథ దొరకలేగానే ఆ చేస్తున్నవాడు ఏ డైరెక్టర్ని చూడట్లే అవకాశం ఇస్తున్నారు. సో మీకు ఇప్పుడు మీ దగ్గర బాల్ మీ కోట్లోనే దాని తగ్గ డెఫినెట్గా రాస్తా సార్. నెక్స్ట్ పెద్ద సినిమా మీరు చెప్పినట్టు నేను నేను బేసిక్గా అంత ఆలోచించట్లా. మీరు చెప్పినట్టు కైండ్ ఆఫ్ ఒక ఒక ఇదేదో కొత్తగా ఉంది ఐడియా వెళ్ళిపోదాం అనే మూడ్లోనే ఉంటున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు బన్నీకి రాయాలి ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పుడు అనుకోవాలా? డెఫినెట్గా ఆలోచించి ఇక్కడ ఎలా ఉండదంటే నేచురల్ ఇక్కడ అంతా కూడా గ్రాఫ్ కెరీరు సక్సెస్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. కరెక్ట్, అప్ ట్రెండ్లో వెళ్ళాలని అనుకుంటారు ఎవరైనా కూడా, అప్ ట్రెండ్లోనే వెళ్ళాలి అనుకుంటారు. అవును సార్, ముందు నేనే కూడా మీ తండ్రి చేశాను నెక్స్ట్ ఇంకోళ్ళు తెలియాలి ఎవరైనా అదే ఉంటుంది నేను అందుకనే. అందుకే మీరు కూడా శరవణ చేసి నా అంతవరకు ఒక దాకా బాగానే వెళ్ళారు, మధ్యలో ఇంత కూడా మళ్ళీ మొన్న సినిమా చేసి. సో అది అంటే అలా అని చెప్పి చిన్న సినిమాలు చేయొద్దాం కాదు, కానీ అది మీకు మీ రికగ్నిషన్ పెంచే సినిమాలు కూడా కావాలి కదా. డెఫినెట్గా ఇది పెంచుతుంది అనుకుంటున్నాను సార్ ఆఫ్టర్ రిలీజ్. అవునా? ఖచ్చితంగా. యా, ఎలా వచ్చింది సినిమా ఇది? చాలా బాగా వచ్చింది సార్, వెరీ హ్యాపీ, ఫుల్ ఫన్ ఫిల్మ్, మా నాన్నకి బాగా నచ్చింది. స్క్రిప్ట్ ఇస్తా మామూలుగా సినిమా చెప్పారు లాస్ట్ కూడా చదివాడు, చాలా బాగుంది అని కైండ్ ఆఫ్ తను కూడా హ్యాపీ. సో బాగా వచ్చింది సార్ సినిమా, యాక్టింగ్ వైజ్ పర్ఫార్మెన్స్ కానీ కథ వైజ్ కానీ స్క్రీన్ ప్లే కానీ. ఇక్కడ ఇంకో బాగా కూడా ఎందుకు ఇందాకంటే నేను చెస్ చేస్తున్నాను, ఎంత పెద్ద బ్యానర్ అయినా చిన్న సినిమా తీస్తే జనాలు థియేటర్ టర్న్ అవట్లా. లాస్ట్ ఇయర్ బిఫోర్ కరోనా ఒక రకమైన సినారియో ఉంది, ఆఫ్టర్ కరోనా లాస్ట్ ఇయర్ దాకా ఇంకో రకం ఉంది, ఇప్పుడు ఇంకా చేంజ్. బిఫోర్ కరోనా చిన్న పెద్ద ఎవరు పట్టించుకోలేదు, సినిమా బాగుందలే చూసాను అంతే సార్. ఆఫ్టర్ కరోనా పెద్ద బ్యానర్లో చిన్న సినిమా తీస్తే ఏదో సంథింగ్ ఉందని చూశారు. ఇప్పుడు ఈ రీసెంట్ పాస్ట్లో ఈ లాస్ట్ 6 మంత్ పాస్ట్లో చూస్తుంటే పెద్ద బ్యానర్ చిన్న సినిమా తీసినా కూడా థియేటర్ రావట్లేదు. ఈ మధ్యకాలంలో పెద్ద బ్యానర్లు తీసిన దాదాపు 4-5 చిన్న సినిమాలు ఇన్క్లూడింగ్ ఈ సినిమాతో సహా ఏకమిని కదా కూడా ఒక పెద్ద బ్యానర్ తీసిన బట్ సినిమా బాగుందా లేదని పక్కన పెడితే థియేటర్ మార్కెట్ అప్ టు ది మార్కెట్ ఉండట్లేదు. సో దానికోసమే మీరు పెద్ద హీరో మీరు మార్చుకోవాల్సి ఉంది, తప్పదు తప్పకుండా సార్. అవునా కదంటారు యా సార్, అది ఉంది అవును. ఎందుకంటే
ఇది చూస్తారు ఇప్పుడు మీ దగ్గర కావచ్చు లేదా ఇప్పుడు ఈ సినిమా కావచ్చు ఏ సినిమా చూస్తారు ఎక్కడ చూస్తారు ఆ చూసే ప్లాట్ఫామ్ వేరుగా ఉంది లేదు సార్ దీనికి జనాలను తీసుకొచ్చి థియేటర్లో షో నింపి కూర్చోబెడతారు కూర్చోబెట్టాలనేది ప్రోగ్రామ్ సార్ ఐడియా ప్రాసెస్ జరుగుతుంది సార్ టైటిల్ ఎలా పుట్టింది ఆటోమేటిక్ ముందే యూట్యూబ్ మీ సినిమా కాబట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సింపుల్గా ముందే పుట్టేసింది పుట్టేసింది కానీ మీ అదృష్టం ఏంటంటే మెగాస్టార్ మీ సినిమాని అయ్యో సార్ అది మిరాకిల్ సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బో అది అసలు అదిరిపోయింది అసలు మీకు అదే పెద్ద ప్రోమో కరెక్ట్ అది వాల్తేరి వీరరాజు టీజర్లో ఆ బిట్ కట్ చేస్తే అదే మీకు అంత మించిన పెద్ద ప్రోమో మీకు మీరు మరొకటి తయారు చేయలేదు అది అద్భుతంగా మిరాకిల్ అసలు అది మేము ఎక్స్పెక్ట్ చేయని ఏదో జరగాలి ఇంకా ఈ సినిమాకి ఏదో కావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళతో వీరయ్యలో చిరంజీవి గారు చెప్పడం అనేది నిజంగా అది అద్భుతంగా ఫీల్ అయ్యాం అందరం ఏమైనా వాడుకునే ఉద్దేశం ఉందా అది ఏముంది సార్ అంటే ఏ విధంగా వాడదాం అది వాడదాం సార్ ప్రోమోల్లో ఏదో మీ ట్రైలర్లో టీజర్లో నాకు చివరి కట్ చేసేది ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు వాడేస్తారు దాన్ని అంతే సార్ యూట్యూబ్ వస్తే లాస్ట్ లో చెప్పాలి కదా చివరికి చెప్తారు కదా ఆ చెప్పేది పెట్టేస్తుంటే ఇప్పుడు మా వేరే యూట్యూబర్స్ దాంట్లో కూడా ఫారియా చెప్పినవి సంతోష్ చెప్పినట్టువి పెట్టేశారు బయట తీసుకుంటుంటారు మా ఛానల్ అనగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫారియా షార్ట్లు వాడుతున్నారు సంతోష్ షార్ట్లు వాడుతున్నారు పబ్లిసిటీ అంతే కదా సార్ ఈ సినిమా అనగానే సంతోష్ గుర్తుకొచ్చారు ఓకే మరి ఆ అమ్మాయిని ఎలాగా సెలెక్ట్ చేశారు అమ్మాయి నీరజ కోన అనేసి కాస్ట్యూమర్ ఐ మీన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడింది బేసిక్గా ఇలా ఒకటి అనుకుంటున్నారు ఐడియా వింటామంటే తను డెఫినెట్గా వింటాను మీరు అప్రోచ్ అయ్యారా నీరజ కోన నీరజ కోన మా సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఈ సినిమాకి తనకి నార్మల్గా కథ చెప్పా ఇది ఇలా ఉంటుంది అనేసి తనకి ఐడియా నచ్చి అమ్మాయికి చెప్పింది ఎవరికి ఫారియాకి తను వింటాడు డెఫినెట్గా అంటే ఒకరోజు ఇక్కడే కూర్చొని నెరేట్ చేశాను నెరేట్ చేసి ఒక టూ డేస్ టైం కావాలి అనేది తర్వాత డెఫినెట్గా చేస్తాను అని కైండ్ ఆఫ్ దీంట్లో అమ్మాయి చెప్పడంతో స్టార్ట్ చేశాను సార్ ఆ అమ్మాయి కూడా ఎక్కడో ఎవరో అడిగితే ఏ నీకు ఎలాంటి ప్రొఫెషన్ ఇష్టం అదర్ దాన్ హీరోయిన్ అంటే ట్రావెలింగ్ అనేదో అనిందంట అన్నప్పుడు అరే మనం ఈ కథ విన్నామే అనేసి ఆ అమ్మాయి డెఫినెట్గా ఒప్పుకుంది యా చిన్న టాంబాయ్ టచ్ అని ఉంటుందా ఏంటి ఇందులో యా సార్ యా సినిమాలో సోలో ట్రావెలర్ తను కూడా సోలో ట్రావెలర్ వాళ్ళు వాళ్ళు ఏంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కొద్దిగా ఫన్నీ వేలో ఉంటాయి సో వీళ్ళిద్దరు కాకుండా అంటే మీ బ్యాచ్ ఉంది కదా అవును బ్రహ్మాజీ గారు సప్తగిరి సుదర్శన్ అందరూ ఉన్నారు సార్ మేజర్ నెల్లూరు తిరుపతి బ్యాచ్ యా మన బాగున్నది డెఫినెట్లీ బాగా అదిరిపోయింది సార్ అదంతా సప్తగిరికి రాయాలి సార్ సప్తగిరికి ఎక్స్ప్రెస్ రాజా కూడా బాగానే వర్కౌట్ అయింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వర్కౌట్ అయింది చెయ్యాలి సార్ సప్తగిరితో నెక్స్ట్ ఫిలిం డెఫినెట్ గా ఇందులో మంచి క్యారెక్టర్ సార్ మీరందరూ సర్ప్రైజ్ అయ్యే క్యారెక్టర్ క్యారెక్టర్ పండితేనే కదా అవునవును అంతే కదా సార్ అంతే అంటే ఎందుకంటే సప్తగిరి ఒక స్టేజ్ దగ్గర చాలా బాగా ఇప్పుడు అతని తగ్గ క్యారెక్టర్లు రాయలేకపోతున్నారా జరుగుతుంది ఎవరు కూడా మీరేం కాదు సార్ లేదు సార్ సప్తగిరికి ఆ టైమింగ్ కరెక్ట్గా ఉంది టైమింగ్ అతను ఉంది రాసేవాళ్ళు అంటే త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ అలా ఉండాలి సార్ అలా రన్ అయ్యేది ఉంటే డెఫినెట్గా అతను హెల్ప్ అవుతాడు మనకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కానీ ఎక్స్ప్రెస్ కానీ త్రూ అవుట్ ఉంటాడు ఇప్పుడు ఇందులో సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్ సుదర్శన్ హీరో ఫారియా అంతా కామెడీనే సార్ బ్రహ్మాజీ గారిది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది మీరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి కామెడీ చేస్తారా బాగా చేస్తారు కామెడీ బ్రహ్మాజీ గారు ఈ సినిమాలో చేసినట్టు ఇంకే సినిమాలో చేయలేదు సార్ ఆయన అవునా నేను డెఫినెట్గా అది ఆయనతోనే అంటున్నా ఇలా ఇలా ఎలా చేశారు సార్ ఊహించుకుని నవ్వేస్తున్నారంటే ఎలా ఉంటుంది మాకు ఏంటి క్యారెక్టర్ అవుతుంది బ్రహ్మాజీ అది చెప్పలేను సార్ అందువల్ల అంత సర్ప్రైజ్ ఎలిమెంట్ సార్ మరి అంత చెప్పలేని క్యారెక్టర్ అంటే సార్ ఎందుకు చెప్పలేదు కూడా మీరు తర్వాత రిలీజ్ అవుతుంది అవునా ఓకే ఓకే మరి ఈ సినిమా గురించి ఇంకేం చెప్పగలరు అదే సార్ ట్రైలర్లో ఏదైతే చెప్పానో అదే ఉంది సార్ అదే చెప్పగలను ఇంకేం రివీల్ చేయలేను ప్రాసెస్ పరిస్థితి ట్రైలర్లో కూడా మీరు రివీల్ చేయలేదు అసలు అవునవును అవును నేను ట్రైలర్ చూసిన తర్వాత మొదట టీజర్ చూసిన తర్వాత ఒక అర్థమైంది ఏంటి ఒక లైన్ ఇలా వేసుకుని ఉంటాను ఒక ట్రావెలర్కి వెళ్ళింది అక్కడ ఏం జరిగింది
కుర్రాడు ట్రావెల్ లాగ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ అమ్మాయి పిలిచింది, ఇద్దరు ప్రేమలో పడ్డారు, అక్కడ సంథింగ్ ఏదో జరిగింది, అంతవరకు అక్కడ ఇచ్చారు. దాని ఎక్స్టెన్షన్ ఇందులో ఏమైనా ఇస్తారంటే ఏవో సీన్లు తీసుకుని చేశారు తప్ప సార్, అది ఏ పర్టికులర్ జానర్ అంటే తెలియకుండా చేశారు. అవును సార్, యూజువల్లీ మీ దగ్గర మీ ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫన్ అంత కనపడలేక్షన్ థ్రిల్లర్స్ మళ్ళీ టచ్ చేశారు. అందుకని అది ఏదో ఎలా అదే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది కదా సార్, ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ కట్ చేశారు, అదే చెప్పాను కదా. బట్ ఏం చేయబోతున్నా చెప్పట్లే. అదే సార్, ఇంకే సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏంటి? నెక్స్ట్ జరుగుతున్నాయి సార్ స్క్రిప్ట్లు, కొద్దిగా పెద్ద లెవెల్ మీరు అన్నట్టు కొద్దిగా పెద్ద లెవెల్ స్క్రిప్ట్ రాస్తా ఉన్నారు. అంటే థియేటర్ మా లెవెల్ కోసం కదండి, మీరు మీ సజెషన్ డెఫినెట్గా సార్ సజెషన్స్ పల్స్ బట్టి. ఇప్పుడు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఆడియన్స్ ఎలా అయితే థియేటర్కి వస్తున్నారు, ఆడియన్స్ థియేటర్కి రావాలి అని ముందు డిసైడ్ అవుతున్నారు. మీరు థియేటర్లో చూడాలరా ఈ సినిమా, సినిమా కొబ్బరికాయ కొట్టిన రోజు వాళ్ళు థియేటర్ రావాలి వద్దని డిసైడ్ అవుతున్నారు. కరెక్ట్, మీరు పబ్లిసిటీ స్టార్టింగ్ చేయండి అప్పట్లా సార్, కొబ్బరికాయ కొట్టినాడు వాడు ఓటీటీయా థియేటర్ డిసైడ్ అవుతున్నారు. సో అంతేత వాళ్ళు ముందు వాళ్ళు డిసైడ్ చేసి ఇలాంటివి చేయమన్నా సినిమా లేదు సార్, అది మంచి కరెక్ట్ కూడా అది. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు జనాలు ఏది చూడడానికి ఇష్టపడుతున్నారు థియేటర్లో అనేది కూడా మన మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ టు కథ కూడా అలా రాయాల్సి వస్తుంది. అది ఉంది కూడా కరెక్టే కదా సార్. సార్ ఏదైనా సరే హ్యూమన్ టెండెన్సీ అంతే ఉంటుంది సార్, రేపు పొద్దున ఎక్కడికి వెళ్తారు, కొత్త వాళ్ళకి ఎవరికి పరిచయం చేస్తారు, మిమ్మల్ని పరిచయం లేని వాళ్ళు మిమ్మల్ని పరిచయం చేస్తారు. ఏ సినిమా చేశారంటే సంతోషంతో చేశాను, అదే నేను మహేష్ బాబుతో చేశాను, ప్రభాస్తో చేశాను అనగానే అవతల వాళ్ళ కళలో ఉండే స్పార్క్ వేరుగా ఉంటుంది, యువతల వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. అది అంతమంది సంతోష్ శోభన్ కూడా విల్ బి నెక్స్ట్ లెవెల్ ఆర్టిస్ట్ అవుతాడు సార్, అది ఇవాళ కాదు సార్, రేపు వంద నుంచి అర్థమవుతుంది అతను వెళ్తాడు. మంచి ఆర్టిస్ట్, మంచి టైం పడుతుంది వెళ్తాడు, పడుతుంది అతను వెళ్ళే వరకు మీరు ఊపి పట్టారు సార్. ఇంకేం సార్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? స్క్రిప్ట్ జరుగుతున్నాయి సార్, స్క్రిప్ట్ లెవెల్ స్క్రిప్ట్ లెవెల్లో ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మనం మళ్ళీ ఇంత త్వరగా కలిసాం. ఏ తరగా స్క్రిప్ట్ చేస్తున్నారు చెప్పండి. ఫన్ సార్, మీరు నా షూలు ఇంక తీయదలుచుకోలేదు అంతే, ఫన్ మీదే, ఫన్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఎంటర్టైన్మెంట్. మీరు చెప్పేదే మా నాన్న కూడా చెప్తాడు సేమ్, అరే హ్యాపీగా కామెడీ చేయి, మంచి కామెడీ చేయి, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఒకటి ఆల్రెడీ చేసి దెబ్బ తిన్నాను కాబట్టి. మీ కూడా మీ మీద కూడా కొద్దిగా చిన్న చిన్న గాసిప్లు గట్ట పుడుతున్నట్టున్నాయి. ఏం గాసిప్లు సార్? ఇండస్ట్రీ కబుల్ చెప్పండి సార్. ఒకటి అది ఏం చెప్పరు కదా, అనిపిస్తుంది డైరెక్ట్ గారు ఇలాగ అలాగని రకరకాల అనిపిస్తుంటే. మీరు ఒకటి చెప్పండి సార్. నేను చెప్పలేను, మీరు చెప్పండి. నాకేం లేదు సార్, గాసిప్లు లేవా? అంత సీన్ కూడా లేదు సార్. మీరు కూడా లేదా? మీరు కూడా గాసిప్లు వస్తున్నాయంటే మీరు కూడా సార్, గాసిప్లు రావడానికి మీరు కూడా బాగా పెరుగుతున్నట్లే కదా. కైండ్ ఆఫ్ గాసిప్ని బట్టి సార్, అది అంతేనా? మా నాన్న వినడానికి ఏం చేస్తాడు, ఏంట్రా ఈ గాసిప్ రావట్లేదంట్రా, రావట్లేదు, ఏం చేస్తున్నావు, అసలు డైరెక్టర్ అయ్యండి, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంతా కూడా ఓల్డ్ ఏజ్లో కూడా ఆయన ఫుల్ జోష్ ఫుల్, అయితే నాకు తెలిసి మీ దగ్గర వచ్చి ఉంటాయి, మీరు అలా అన్నారంటే అర్థమవుతుంది. లేదు సార్, మనది మీద గాసిప్లు వచ్చాను సీన్ లేదా? సరే నెక్స్ట్ సినిమా వేళకి మళ్ళీ మనం ఎంటర్ చేసుకునే వేళకి మంచి బలమైన గాసిపులు రావాలి. డెఫినెట్గా సార్ కోరుకుందాం సార్, బలమైన సినిమాతో బలమైన గాసిపులతో మళ్ళీ మన ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.